Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu tarafuna Pawan tho Vangaveeti Radha rayabaram. Chandrababu drishti anta vache enikalapaine untundi. Ayana manasanta vache enikalu ela gelavadam, Jagan nu ela odinchadam anna danipaine untundi. Induku tagina vyuhalu kuda ayana eppatikappudu rachistu untaru. వచ్చే ఎన్నికలు చంద్రబాబు చివరి ఎన్నికలుగా చెప్పుకోవాలి. ఆయన వయస్సు ఇప్పటికే 70 దాటడంతో ఇప్పటికే కరోనాకు భయపడి ఆయన ప్రజల్లోకి రావడం లేదు. వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు చంద్రబాబు ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. చంద్రబాబుకు ఒంటరి పోరు ఎప్పుడూ కలిసి రాలేదు. పొత్తుతో వెళ్ళినప్పుడే ఆయనకు గెలుపు అవకాశాలు లభించాయి. గత ఎన్నికల్లో ఒంటరిగా వెళ్లిన చంద్రబాబుకు కేవలం 23 స్థానాలు మాత్రమే వచ్చాయి. గతంలో ఎన్నడూ చూడని దారుణ ఓటమిని చవి చూడాల్సి వచ్చింది. దీంతో చంద్రబాబు ఇప్పటి నుంచి పొత్తులపై కసరత్లు ప్రారంభించినట్లు సమాచారం. జమిలి ఎన్నికలు కూడా వస్తాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో చంద్రబాబు మరింత స్పీడ్ పెంచారంటున్నారు. బీజేపీతో పొత్తు ఉన్నా లేకపోయినా చంద్రబాబుకు పెద్ద ఇబ్బంది ఏమీ ఉండదు. కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉండడంతో కొంత కలిసి వస్తుందనే అంశమే తప్ప ఓట్ల పరంగా పెద్దగా లాభం లేదన్నది చంద్రబాబుకు తెలియంది కాదు. కానీ వచ్చే ఎన్నికల్లో జనసేన మద్దతు మాత్రం చంద్రబాబుకు అవసరం. పార్టీ కేడర్ ఉత్సాహంగా పనిచేయాలన్నా, అధిక స్థానాలను దక్కించుకోవాలన్నా పవన్ కళ్యాణ్ను తన జత చేర్చుకోవడమే బెటర్ అని చంద్రబాబు భావిస్తున్నారు. ఇందుకోసం వంగవేటి రాధాను ప్రాథమికంగా ప్రయోగించినట్లు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. వంగవేటి రాధాతో ఇటీవల అమరావతి 365 రోజుల సందర్భంగా జరిగిన సభలో చంద్రబాబు మాట్లాడారట. పవన్తో పొత్తుకు ప్రయత్నించాలని కోరారని చెబుతున్నారు. ఇందుకోసమే రాధ నేరుగా నాదెండ్ల మనోహర్ వద్దకు వెళ్లారన్న టాక్ పార్టీలో బలంగా వినిపిస్తోంది. నాదెండ్ల మనోహర్ సైతం టీడీపీతో పొత్తుకు సుముఖంగా ఉన్నారని, ఇక పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లడమే తరువాయి అన్న టాక్ బలంగా వినిపిస్తోంది. మొత్తం మీద చంద్రబాబు పవన్తో సఖ్యతకు తొలిబెడితగా వంగవేటి రాధను ప్రయోగించారని చెబుతున్నారు.